రే శివ. హాయ్ రా, నేను ప్రభుతో మాట్లాడుతుంటాను, వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చేసి. హాయ్. యాజ్ యూజువల్ మొత్తం ఊడ్చేసి. హాయ్ రా. ఇంత లేట్ ఏంట్రా? షాపింగ్ ఎంత చిరాకు, ఇక్కడ పార్కింగ్ అంతకన్నా చిరాకురా. సరే, ఏం తీసుకుంటావు? కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, 2 కాఫీ. ఇంకేంట్రా? నువ్వే చెప్పాలరా, మీ బాబు ఏమంటున్నాడు? ఇంకా కోపం తగ్గలేదురా. గెస్ వాట్ మామా, ఎవరో చెర చూడు. రే ఊరుకోరా, నువ్వు మర్చిపోయావు, వాడు మర్చిపోయావు అంటాడు. ఇప్పుడు ఒక లైఫ్ లోకల్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? వస్తున్నాడు. వేరేదో పని మీద వచ్చి ఉంటాడులేరా? లేదురా, మన వైపు వస్తున్నాడు ఆడు. హాయ్ శివ. నీకు పెళ్ళైందని విన్నాను, కంగ్రాట్స్. థ్యాంక్స్. ఇంకేంటి, బిజినెస్ ఎలా ఉంది? హాయ్. షాపింగ్ వచ్చావా? లేదు, నీకోసమే వచ్చా. మీ చెల్లెలు ప్రియా ఉంది కదా, తన్ని నేను ప్రేమిస్తున్నాను. హే కూల్ కూల్ కూల్, కంగారు పడకు, తను వేరెవరినో ప్రేమిస్తుంది. అండ్ షీస్ క్రేజీ అబౌట్ హిమ్. యా, అయినా నేను నీలా వెంటబడి వేధించను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. ఏదో రోజు ప్రియా నా ప్రేమని అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఇది చెప్పడానికే వచ్చాను. ఓకే, ప్రియాని అడిగానని చెప్పు. బాయ్. అంటేనా షాపింగ్ అయిపోయిందా? ఏంటి, నాకేం తీసుకురాలేదా? ప్రియా నీ మనసులో ఏమన్నా ఉన్నారా? అది నువ్వేమన్నా ఇష్టపడుతున్నావా? ఏమైంది ఈరోజు నీకు? ఈరోజు కాదు, నువ్వు వచ్చిన రోజు దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు నువ్వులా లేవు అన్నయ్యని. చిన్నప్పటి నుంచి నువ్వు అడిగింది ఏదీ కాదనలేదు, ఇప్పుడు కూడా అంతే. చెప్పమ్మా. అవునన్నయ్య. ఎవరతను? అదే గోవాలో కలిసాడని చెప్పాను కదా. ఓ, మనీ ఇడియట్. అవును, అతన్ని నువ్వు చూసావా? చూడాల్సిన అవసరం లేదమ్మా, అతను నాతో ఫోన్ లో మాట్లాడిన తీరు వింటేనే అర్థమైంది. ఆ వినయం, గౌరవం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పైగా నువ్వు ఇష్టపడ్డావు కదా. ఎలా ఉంటాడు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం వెంటనే అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పా. అతనంటే నాకు ఇష్టమే, కానీ అతనికి నేను ఇష్టమో లేదో నాకు తెలీదు. నిన్ను ఇష్టపడకుండా ఉంటాడా? సరే, ఒకవేళ అతనికి నువ్వంటే ఇష్టం లేకపోయినా ఇష్టపడేటట్టు నేను చేస్తాను. ఓకేనా? నువ్వేం వరి అవద్దు, అవసరమైతే అతను కాల్ పట్టుకుంటాను. అతని ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, మీ ఇద్దరు మంచి ఫోన్ ఫ్రెండ్స్, ఇప్పుడే కాల్ చేస్తాను. తొందర ఏముంది? తొందర కాదమ్మా, జాగ్రత్త. అసలు ఈ రోజులు బాగాలేవు. మీ ఇద్దరు మధ్య మూడోడు వస్తే నేను తట్టుకోలేను. మూటవాడేంటి? నా పర్సనల్ ప్రాబ్లం. నువ్వు మాత్రం సంతోషంగా ఉండమ్మా, ఓకేనా? నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఇంకా ఫోన్ రాలేదేంటి? రాహుల్, సిట్ డౌన్, రిలాక్స్. లేదక్క, ఈ పాటికే ఫోన్ రావాలి. అక్క ఫోన్ చూడు. బామ్మర్ది, ఏం కాన్ఫిడెన్స్ రానిది. ఓకే. రే శివ, ఎక్కడ చచ్చావరా? చెత్తనా డాష్. అవును, నీకు పెళ్ళైందంటగా? కనీసం పెళ్లి కూడా పిలవలేదేంట్రా? అంతేరా, ఈ మధ్య బాగా సంపాదిస్తున్నావని పొగర్రా నీకు. అది సరే, గానీ నీ చెల్లెలు శాంతి ఎలా ఉంది? రే శివ, మాట్లాడవేంట్రా తరిద్రుడా. నేను ప్రియా అన్నయ్య శివని మాట్లాడుతున్నాను. ప్రియా అన్నయ్య శివ అంటే గోవా ప్రియా ఫోన్ గుంపు తీసి మీరు ఆ శివ కాదు కదా? ఆ శివనే మాట్లాడుతున్నా. ఓ శివ గారు, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ అండి. శివ నా క్లాస్మేట్, పరమ దరిద్రుడు. ఓ, నేను ఆ శివని కాదు. శివ గారు చెప్పండి, ప్రియా ఎలా ఉంది? ప్రియా చాలా బాగుంది, మీ గురించి అంతా చెప్పింది, అందుకే కాల్ చేశాను. ఒక
ఫైవ్ మినిట్స్ మాట్లాడచ్చా? కుదరదు. ఫోన్లో కుదరదు శివ గారు, మనం కలుద్దామండి, కలిసి మాట్లాడుకుందాం. నేను కూడా అదే అనుకున్నాను. రేపు పొద్దున 11:30 ఆఫీస్లో కలవచ్చా? తప్పకుండా వస్తాను. ఓకే. రే, ఏంట్రా ఇది, శివని కలవడానికి వెళ్తానంటున్నావేంటి? ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? ప్రియ కాబోయే మూడు వస్తున్నాడు, ఎలా రిసీవ్ చేసుకోవాలని కొంచెం టెన్షన్గా ఉంది. ఏంటి ఇలా వచ్చారు? ఈరోజు రావద్దని చెప్పాం కదా. ఈరోజు లాస్ట్ డేట్ సార్, చెక్ ఇవ్వాలి. తొందరండి, ఒక సంతకానికి 10 మంది వచ్చేసారు. నేను చూసుకోమని చెప్పాను కదా. లాస్ట్ డేట్ కదా సార్, పాపం వాళ్ళు ఏం చేస్తారు. బాగుచ్చాడు అనుకుంటా. బిహేవ్ ప్రాపర్లీ. ఓకే సార్. బాగున్నా? చాలా బాగున్నారు సార్. మీరు నా కోసమే చూస్తున్నారు. మీరు రాహుల్? మీరా? ఏం నమ్మకం లేదా? నమ్మకం కలిగినప్పుడు వస్తా సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ సార్, ప్లీజ్ గోట్. సరే, ఇక్కడ కూర్చోండి సార్. రైట్, కూర్చోండి సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ టేక్ యూ సీట్. ఐఎమ్ శివ. ఒరిజినల్గా అంటే? అంటే పొద్దున్నీ డూప్లికేట్లు తగులుతారు అందుకని. వాట్ డూ యూ మీన్? నా ఆఫీస్లో నేను కాక ఇంకెవరు ఉంటారు? నీ ఆఫీస్లో రాహుల్ బదులు నేను లేను. కరెక్ట్ 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 కరెక్ట్. బై ది వే, నా పిఏ శ్రీను. నమస్కారం సార్. నమస్తే. మీ ఆఫీస్ చాలా బాగుంది. కొంచెం ముదురుగా ఉన్నట్టు. నేను ఎంక్వైరీ చేస్తాగా సార్. ఎస్. మీరు చూడటానికి లేతగా ఉన్నారు. మీ వయసు ఎంత? మొన్న 29 వెళ్ళి 30 వచ్చా. ఏంటి షాక్ తిన్నారు? ఇదిగో ఒరిజినల్ హెయిర్, విగ్గు కాదు. ఓకే, మీరు చాలా సరదాగా మాట్లాడతారు సార్. ఆట పట్టిస్తున్నారు బావగారు. దీనికి మీరు బామ్మర్ది కదా, అందుకే ఆట పట్టిస్తున్నారు. బావగారు ఏం తీసుకుంటారు? సెలవు తీసుకుంటారు. అంటే నా ఉద్దేశం కాఫీయా టీయా ఏం తీసుకుంటారని బావగారు. ఒక క్వార్టర్ బ్రాండ్ తెప్పించండి సార్. ఆట పట్టిస్తున్నారు. ఆట పట్టిస్తున్నారు. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకు? ఎందుకంటే నాకు చాలా బిజినెస్ ఉన్నాయి, చాలా లాస్ అయిపోతాను. ఏం బిజినెస్ ఉన్నాయి? చాలా చాలా బిజినెస్. ఏది మా తృప్తి కోసం చెప్పండి. చాలా కంపెనీలు ఉన్నాయి. ఏం కంపెనీలు ఉన్నాయి చెప్పండి. తప్పదా? తప్పదు. రిలయన్స్? రిలయన్స్? అది తన కంపెనీ కదా ఓనర్. ఏందని చెప్తాడేంటి? రిలయన్స్ మీన్స్ నేను వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తాను. ఏం మెటీరియల్? మీరు వదిలేదు, ఏదో ఒకటి చెప్పేద్దాం. ఆ తర్వాత రాహుల్ గారు చూసుకుంటాడు. మెటీరియల్ అంటే నేను కాయగూరలు పండిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను పెట్రోల్ తీసిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను బిగ్ ఫిల్మ్ తీసి పెడతాను, వాళ్ళు ఆడిస్తుంటారు. నమ్మకం లేదా? షాక్ తినట్టును. ఫ్రాంక్ గా చెప్పమంటారా? చెప్పు. మిమ్మల్ని చూడగానే పనికిమాలి లేదా అనుకున్నా. మీరు ఇంత పెద్ద బిగ్ షాట్ అనుకోలేదు. మీ ప్రియ చాలా అదృష్టవంతురాలు సార్. మధ్యలో ఈ ప్రియవర్తి. మీరు ప్రేమించిన అమ్మాయి మీకే తెలీదా? ప్రియా నా చెల్లెళ్ళు. ప్రియా మీ చెల్లెలా? ఓ షిట్, నేను ఎప్పుడు పండు పండు అని పిలుస్తుంటాను. ఐ డోంట్ నో ప్రియా నేమ్. బాగా పెట్టారు సార్, బాగుంది. నీది కాదు, బావగారిది. ఓ, మీదే బాగుతుంది. బావగారు అక్కడ పెట్టకండి, దెబ్బతింటది. ఓకే, ఇక్కడ పెట్టుకోండి. బావగారికి జాగ్రత్త ఎక్కువే. హలో, ఏంటి ఆ శంకర్ గడు మన మోసం చేశాడా? నలుగురు మనుషులు తీసుకున్నాడు, కాల్ చేతి చదవడి. దీనికో నా ఫోన్ చేయాలా? ఎవరండి? సారీ బావగారు, నేను దేనైనా భరిస్తాను, కానీ ఎవరన్నా మోసం చేస్తే నేను తట్టుకోవాలండి. ఐసి, ఇంటికి నా మీద అనుమానం రాలేదు కదా. బావగారికి మన మీద అనుమానం రాలేదు కదా. మీ దగ్గర తేడా వస్తే కాలు వచ్చి తీసేస్తాను బావగారు, తెలుసు. రాహుల్ వచ్చారా? ఏంటి బావగారు, నెట్ పిలుస్తుంటే మీరు అటు ఇటు చూస్తున్నారేంటి? ఆట పట్టిస్తున్నారు బావగారు కదా. ఆట పట్టిస్తున్నారు బావగారు. మా ప్రియని మొదటిసారి కలిసినప్పుడు మీకేమనిపించింది?
అసలు కలిస్తారేగా చెప్పడానికి. అదేంటి బావగారు, మీరు ప్రియా అని పిలిస్తానికి ఎలా అర్థమవుతుంది? పండు పండు అని చెప్పండి. ఓ బావగారు, ప్రియా అంటే మీ పండు? నా పండు, నా చెల్లి. మొదటిసారి కలిసినప్పుడు ఏమనిపించింది? ప్రియ ఏం చెప్పింది? ఏం చెప్పలేదే. నేను కూడా ఏం చెప్పను. అసలు మా ఇద్దరు వచ్చిన ఏం చెప్పాలన్నా ముందు ప్రియాని చెప్పాలి. అంటే బావగారు ఉద్దేశం చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గుసగుసం మాట్లాడుతుంటే నా గుండెల్లో దద్దరగా ఉంది. మీరు ఏం మాట్లాడినా బయటికి మాట్లాడండి, అప్పుడు నాకు తప్పించడం ఈజీగా ఉంటుంది. ఆడుకుంటున్నారు బావగారు. మీతో మాట్లాడుతుంటే అసలు టైం ఎలా గడిచిపోతుంది నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం అయ్యే లోపల నేను జారుకోవడం బెటర్. నేను వెళ్తాను. ఏంటి బావగారు వచ్చిన దగ్గర నుంచి వెళ్తా వెళ్తా అంటారు, కూర్చొని ఇంకసే మాట్లాడుకుందాం. ఏమండి, ప్రియ గారితో అదే పండు గారితో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్ ప్రోగ్రామ్. ఫైనల్ గా ఓ మాట బావగారు చెప్పండి. మ్యారేజ్ విషయం మా నాన్నగారు మాట్లాడతారు, ఫైనాన్స్ విషయం నేను మాట్లాడతాను. కట్నం కింద ఏం కావాలో చెప్పండి. నా ప్రాణాలు కావాలి. అదేంటి బావగారు, పండు అంటే నాకు ప్రాణం. మీ పండుని నాకు కట్నం ఇవ్వండి. మీ మాటలు వింటుంటే నా గుండె అంతా సంతోషంతో నిండిపోతుంది బావగారు. అసలు విషయం తెలిస్తే నీ గుండె అయిపోద్ది. నేను బయలుదేరుతాను. మీరు నాకు బాగా నచ్చారు బావగారు. మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోమంటారండి. ఆట పట్టిస్తున్నారు. ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఎవరు లేరు. గోవాలో పెళ్లికి తీసుకెళ్ళమని నేను అడిగానా? జయా ఆంటీకి నీ భార్య నని చెప్పమని నేను అడిగానా? పెళ్లిలో నన్ను అందంగా తయారు చేయమని నేను అడిగానా? ఆ రాత్రి నన్ను కాపాడమని నేను అడిగానా? గోవా అంతా చూపించమని నేను అడిగానా? అడగకుండానే అన్నీ చేసి నేను ఆశపడింది మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయావేంట్రా? హాయ్ ప్రియా. హాయ్ అన్నయ్య. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా సార్. సారీ రా, నీ దగ్గర రావడం కుదరటం లేదు. అమ్మ నన్ను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ వెళ్తున్నాను. నువ్వెంత హ్యాపీగా ఉన్నావో నీ మాటల్లోనే తెలిసిపోతుంది. అవును, నేను పిక్ చేసుకోమని రాహుల్ చెప్పాను, వచ్చాడా? ఆ వచ్చాడు. ఓ ఓసా ఫోన్ ఇవ్వా. అన్నయ్య నీతో మాట్లాడతారంట. హలో. హాయ్ రాహుల్. థ్యాంక్స్ మ్యాన్. అయ్యో పనిలో మనకు థ్యాంక్స్ ఏం శివ గారు. ఓకే బాయ్. ఏంటయ్యా రోజుకోసారి పెట్రోల్ రేట్ పెంచేస్తారు, ఇలా అయితే చాలా కష్టం. పెట్రోల్ తో పాటు కడుపు కూడా మండిపోతుంది. ఏంటి సార్? ఫోన్ అక్కడ పెట్టగయ్యా. ఎందుకు సార్? దెబ్బతింటది. అవునా? మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఓకే సార్. నీ ఎగ్జామ్ డిస్టర్బ్ అవుతుందని ఇంతకాలం మన ప్రాబ్లం గురించి నీకు చెప్పలేదు. ఏంటి ప్రాబ్లం? మీ అన్నయ్య. సో ఇప్పుడేం చేద్దాం? మనం విడిపోదాం. వాట్? మనం కలవడం కష్టం ప్రియా, దానికి మీ అన్నయ్య అస్సలు ఒప్పుకోడు. అందుకే నా ఫ్రెండ్ని మీ అన్నయ్య దగ్గర పంపించాను. వాడు చాలా మంచోడు, నిన్ను బాగా చూసుకుంటాడు. మీ అన్నయ్య కూడా వాడు చాలా నచ్చాడు, నెమ్మదిగా నీకు నచ్చుతాడు. నువ్వు, మీ అన్నయ్య, వాడు ముగ్గురు హ్యాపీగా ఉండండి.
నన్ను మర్చిపో ప్రియా. హే ప్రియా, 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 ఎందుకు ఏడుస్తున్నావు? ఐ వాజ్ జస్ట్ కిడింగ్ ప్రియా. నిన్నది నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఇదిగో దీనికోసమే ఇంత డ్రామా ఆడాను. ఏయ్ పట్టుకో పట్టుకో పట్టుకో, లేదంటే వెళ్ళిపోతాను. వెళ్ళిపోనా?